నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అనేంద్ర ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సప్సాన్ గారు ఉన్నారు మరి ప్రస్తుత రాజకీయాల గురించి ఈరోజు కొన్ని విషయాలు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏంటి సార్ కేసినేని బ్రదర్స్ గొడవ ఏంటి అసలు టీడీపీలో అసలు అదొక మైనస్గా మారబోతుందంటారు అసలు ఏంటి గొడవ ఇప్పుడు వాస్తవంగా చాలా కుటుంబాల్లో అనాల్దముల మధ్య సఖ్యత లేకపోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం సామాన్య ప్రజానీకంలో కూడా అంటే చిన్నప్పుడుండే అనుబంధాలు పెద్ద అయిన తర్వాత అదే ఆస్తుల పంపకాల దగ్గర వస్తాయా తేడా లేదు కెరీర్ పరంగా ఒకరినొకరు అధిగమిస్తున్నారనే కారణంతో వస్తాయా ఏదైనా కానీ ఏదో ఒక చిన్న బీజంగా ఆ విభేదాలు కుటుంబాలకు విచ్చినాన్ని కూడా దారితీసిన చాలా సందర్భాలు చూసాం మనం అదే పరిస్థితి ఈరోజు కేసినేన్ సోదరుల మధ్య కూడా కనిపిస్తూ ఉంది వాస్తవంగా ఏమవుతుందంటే ఇప్పుడు కేసినేన్ నాని గారు కేశినేని ట్రావెల్స్ అధినేతగా నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఆయన మొట్టమొదటిగా రాజకీయంగా ప్రవేశం చేయటం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావటం తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా రెండు సందర్భాల్లో గెలవటం ఏమవుతుందంటే ఆయన రాజకీయ ప్రస్థానం సాగిస్తూ ఉన్నప్పుడు సహజంగానే కుటుంబ సభ్యులు ఒక స్థాయి వరకు ఆయన్ని కాసుకొని ఉంటారు ఆయన కండదండలు అందిస్తూ ఉంటారు ఆయన విజయం కోసం తీవ్రంగా కృషి చే కృషి చేస్తారు అది రాజకీయాల్లో సక్సెస్ అయిన ఏ నాయకుడిని చూసుకున్నా అది రెడ్డి గారు ఉంటే ఆయనకి అండగా వివేకానందరెడ్డి గారు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రామ్మూర్తి నాయుడు గారు ఉండేవారు అట్లా స్థానికంగా వాళ్ళ పనులు చూసుకోవటానికి చేయడానికి వీళ్ళు పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయి ఉన్నప్పుడు కింద జనాలతో పలకరియటానికి ఎన్నికల వ్యూహాల్లో కానీ కొన్ని 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 సందర్భాలు ఏమవుతుందంటే అసలు ముందు ఫ్రంట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకన్నా కూడా ఈ బ్యాక్ ఎండ్లో ఉన్న తమ్ముళ్ళు అన్నలు వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది జనాన్ని సమీకరించడం కానీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ ప్రజలకు రెస్పాండ్ అవ్వటం కానీ సో ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా పక్కన కొంతమంది చేరతారు చేస్తారన్నమాట అసలు నువ్వు లేనిదే మీ అన్నలేడు అసలు చూసావా రీసెంట్గా కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే కూడా వాళ్ళ కూతుర్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ నీకేం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు అసలు నువ్వు లేకుండా మీ అన్న రాజకీయ జీవితం గడిచిందా ఇట్లా పక్కన చేరి వాళ్ళు కొంతమంది ఉంటారు సహజంగా ఏమవుతుందంటే మొదట్లో కొద్దిసార్లు ఆ భావన తనకు లేకపోయినా కూడా ఒకటికి పదిసార్లు ఈ పక్కన చెప్పేవాళ్ళు చేరేటప్పటికీ అవి వినంగా వినంగా అటువంటి భావనలోకి వీళ్ళు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఒక ఒక చిన్న ఇంత బీజం చాలు విభేదాలు విద్వేషాలు పెంచడానికి కారణం ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా దేని దగ్గర గ్యాప్ వచ్చిందనేది బయట ప్రపంచానికి తెలియపోయినా ఒకప్పుడు సఖ్యతగా అన్యోన్యంగా ఉన్న కేసినేని సోదరుల మధ్య ఇప్పుడు విభేదాలు వచ్చినాయి అనేది అయితే వాస్తవంగా కనిపిస్తూనే ఉంది ఈ మధ్య కాలంలో శ్రీనివాసు అంటే చిన్ని అనుకుంటా ఆయన పేరు ఆ చిన్ని అనే ఆయన పేరు మీద సోషల్ మీడియాలో కూడా కొంచెం ఆయన గట్టిగా ప్రమోట్ చేస్తా కూడా పోస్టులు ఎక్కువతూ ఉన్నాయి గతంలో ఆయన ఎవరో కూడా బయట ప్రపంచానికి తెలిసేది కాదు ఇది ఒక నాని గారి విషయంలోనే కాదు మనకి దేవినేని ఉమాగారి సోదరుడు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది వాస్తవంగా బ్యాక్ బ్యాకెండ్లో ఉమాగారికి అండదండలుగా ఉండే ఉమాగారి తమ్ముడిని కూడా సో ఇట్లాంటి విభేదాలే కొంతమంది చేరి వాళ్ళిద్దరి మధ్య ఆ పోర్చలేని గ్యాప్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అతను కూడా వెళ్ళి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది సహజంగానే ఈ రాజకీయ పరమైన యాస్పిరేషన్స్ మొదట్లో లేకపోయినా ఈ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న పవరు ప్రివిలేజీ ఇవి చూసిన తర్వాత సహజంగానే వీళ్ళకు కూడా కలుగుద్ది అసలు మొత్తం మనమే కదా ఈ నెట్వర్క్ అంతా చూసుకునేది మనం లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు ఇవాళ ఈ పదవి కూడా మనకే వస్తే బాగుండు కదా అనే అభిప్రాయం సహజంగానే కలగటం ఖాయం ఆ కలిగిన పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లోనేమో సర్దుకొని అటువంటి భావం లేకుండా మా అన్నడు తను ఉంటే చాలు మనందరం ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళి అడుగు పెట్టాల్సిన అవసరం లేదనే భావంలో కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో అన్నకే పవర్ కావాలా నాకు ఎందుకు రాకూడదు అనే భావంలో ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ కారణమైనా కానీ అన్నదమ్ముల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టయితే స్పష్టమవుతూనే ఉంది ఆ స్ప స్పష్టమైన పరిస్థానమే రీసెంట్గా కూడా నాని గారు తన ఎంపీకి సంబంధించిన స్టిక్కరు తమ్ముడు కారుకు వాడుకుంటున్నారు అని చెప్పని ఆ కా స్టిక్కర్ని మిస్యూజ్ చేస్తున్నారు అధికారిక ఎంపీ స్టిక్కర్ని మిస్యూజ్ అని చెప్పని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే ఇది అంతకుముందు ఇంటర్నల్గా నలుగురు మధ్య గుసగుసలాడుతూ ఉన్నా కూడా ఎప్పుడైతే నాని గారు స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఇక అది రచ్చకెక్కింది రచ్చకెక్కినాక ఆటోమేటిక్గా చర్చకు దారితీస్తుంది సహజంగానే రాజకీయంగా ప్రముఖమైన కుటుంబం మొదటి నుంచి కూడా దాదాపు తొంభై సంవత్సరాల పైగా రవాణా రంగంలో పేరుగంచిన కుటుంబం వ్యాపారపరంగా విజయవాడ ప్రాంతంలో కీలకమైన కుటుంబం నగర ప్రాంతంలో మరీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబం మరి అటువంటి కుటుంబంలో ఒక ఇట్లాంటి రచ్చ జరుగుతూ ఉంది అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినాయి అనగానే డెఫినెట్గా పది మందిలో చర్చకు దారితీస్తాయి అందులో ఆయన కొంచెం గట్టిగా వాయిస్ వినిపించగలిగిన ఎంపీ అయ్యుండేటప్పటికి ఉండేటప్పటికీ ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తాయి కదా సహజంగానే అధికార పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో రీసెంట్గా విజయమ్మ గారికి శరణ గారికి జగన్ గారికి మధ్య ఒక గ్యాప్ వచ్చింది అనగానే దాన్ని ఎట్లయితే ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఇంకొంచెం ఎక్కువగా మ్యాగ్నిఫై చేసి చూపించే ప్రయత్నం చేసినాయో అదే అవకాశాన్ని వాళ్ళు కూడా ఇప్పుడు వాడుకునే ప్రయత్నం చేస్తారు వా వాళ్ళిద్దరి మధ్య విభేదాలని ఇంకొంచెం ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తారు ఇవాళ మీడియా సోషల్ మీడియా పరంగా ఎవరిని మనం కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు పాపులారిటీ ఉన్న నాయకుడు నాయకుడి కుటుంబంలో విభేదాలు వచ్చినాయి ఆయనే స్వయంగా అడ్మిట్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీడియాకు వచ్చింది వచ్చిన తర్వాత డెఫినెట్గా చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే నిన్న చిన్ని గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే నే మొన్నటి వరకు జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే నాని గారికి ఆల్టర్నేటివ్గా ఈ చిన్ని గారు ఎమర్జ్ అవుతున్నాడు రేపటి రోజున ఎంపీగా కూడా తనే క్యాండిడేట్ ఏమని చెప్పని పార్టీకి ఆవ్లిగేషన్ పెడుతున్నారు పార్టీ పార్టీలో కూడా కొంతమంది ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు అనే వార్తలు స్పెక్యులేట్ అయి నిన్న ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిన్న ఆయన ఇచ్చిన మీడియాలో వచ్చి మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే నేను మా అన్నని కనుక క్యాండిడేట్గా పార్టీ డిసైడ్ చేస్తే మా అన్నకే మనస్ఫూర్తిగా చేస్తాను ఈ వ్యక్తిగత విభేదాలే పార్టీ పరమైన విభేదాలు కాదు కుటుంబ పరంగా కొన్ని విభేదాలు ఉన్నది వాస్తవమే అని చెప్పని తను మాట్లాడటం జరిగింది అదే సందర్భంలో నా వల్ల పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితులు నేను తీసుకురాను బాబు గారు కనుక మా అన్ననే డిసైడ్ చేస్తే మా అన్నకే విజయానికి కృషి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ అంటే నేను తెలుసుకున్న వరకు కూడా నాకు తెలుస్తుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వివాదం పట్ల కొద్దిగా అసంతృప్తితో ఉన్నారని చెప్పని నాని గారి పార్టీకి ఆయన పూర్తి అండదండలు అందిస్తున్నారని చెప్పని నాని గారే అక్కడ క్యాండిడేట్ అని చెప్పని అటువంటి వివాదాలకు ఆస్కారం లేదు నాని గారిని బదులు వేరే ఎవరినో ప్రపోజ్ చేస్తున్నామనే ఆలోచన కూడా రావాల్సరం లేదనేది బాబుగారి సైడ్ నుంచి నాని గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని చెప్పని ఇక్కడ నాని గారిని కూడా చూసుకుంటే ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు బోల్డ్గా మాట్లాడతారు ధైర్యంగా మాట్లాడతారు ఇక పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రిని ప్రపంచంలోకి వెళ్ళినా గొప్ప నటుడు ఆస్కారం వార్డికి ఎంపిక కావాల్సిన నటుడు అని చెప్పని లోక్సభ వేదికగా మాట్లాడినంత ధైర్యవంతుడు అయిన నాని గారు పార్టీ పరమైన ఇష్యూస్లో కూడా అక్కడ లోకల్కి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఏదైనా గ్రూపులు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఓపెన్గానే మాట్లాడేవారు ఆయన అదే సందర్భంలో ఇప్పుడు రీసెంట్గా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు పట్టాపి ప్రెస్ మీటు ఆధారంగా వైసీపీ శ్రేణులు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్న రోజు కూడా నాని గారు అక్కడ ప్రసంగం ఎట్లా చేశారు ఏ విధంగా వైసీపీ పార్టీకి సవాలు విసిరారు ఈ రోజు కూడా నిన్న నిన్న లోక్సభ వేదిక కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీశారనేది నిన్న జరిగిన చర్చలో కూడా పార్లమెంట్ వేదికగా పార్టీ ప్రతినిధిగా పార్టీకి లాయల్గానే ఆయన మాట్లాడారు కాకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని వార్త బయటకు రాగానే డెఫినెట్గా దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించే ప్రయత్నం అధికార పార్టీ సైడ్ నుంచి జరుగుతుంది అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ప్రయత్నం చేస్తుంది దాన్ని ఇంకొంచెం చలవల పలవలుగా ప్ర ప్రచారం చేయటం ద్వారా సహజంగానే ప్రజల్లో క్యూరియాసిటీ ఉండాలి కొద్దిగా దాని గురించి ఎక్కువగా చర్చ జరగాలి అని అంటే ఇద్దరి మధ్య వివాదం సమిసిపోయిందంటే అది పెద్ద చర్చకు దారిదీదు ఈ వివాదం కొనసాగుతానే ఉంది ఒకరి మీద ఒకరు సూటిపోటు మాటలు అనుకుంటా ఉన్నారు ఈ సూటిపాటు మాటలకి రాజకీయంగా ముడిపెట్టి పార్టీని కూడా విమర్శించారు నాని గారు పార్టీ ప్రయోజనాలు కూడా భవిష్యత్తులో దెబ్బతిన విధంగా కానీ వ్యవహార శైలి ఉంది ఇట్లాంటి మసాలా కొద్దిగా జోడిస్తేనే ఆ వార్తకి కొద్దిగా ప్రచారం ఎక్కువ దొరుకుతుంది ఆ ఛానల్స్ కూడా కొద్దిగా టీఆర్పీ పెరుగుతుంది దాంతో ఏంటంటే కొన్ని కొన్ని ఛానల్స్ కూడా పని కట్టుకొని దీన్ని మ్యాక్సిమైజ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ గుండెల మీద చేసి చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాలో దాదాపుగా ఒక కోటి కోటి పాతిక లక్షల కుటుంబాలు ఉంటే ఎన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య పూర్తి సౌహృద సౌహృద్భావ వాతావరణం ఉంది ప్రతి కుటుంబంలో దాదాపుగా ఏ రకమైన విభేదాలు ఉంటానే ఉన్నాయి ఏ దానికి రాజకీయాల్లో ఉన్న మాత్రాన వాళ్ళు ఏమో అతిథులు గారు రాజకీయాల్లో ఉన్న మాత్రాన అన్నదముల మధ్య ఒకే మాట మీద ఉండాలి అనుకుంటే నూటికి తొంభై కుటుంబాలు ఒకరికొకరు పోటీ చేసిన సందర్భాలు కూడా చాలా మనం గతంలో చూడటం జరిగింది అయితే అయితే సార్ ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అభ్యర్థిగా నాని గారిని అనుకుంటున్నారా మళ్ళీ నాని గారి కన్నా బలమైన అభ్యర్థి విజయవాడ పార్లమెంట్కి దొరకరు ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా టాటా ట్రస్ట్ని రతన్ టాటా గారిని విజయవాడ వరకు రప్పించి ఆయన అక్కడ గ్రామాలని దత్తత చేసుకొని నా కేసలేని ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి సైమిల్టేనియస్గా ఒక ప్యారలల్గా ప్ర వాళ్ళు అక్కడ చేపట్టిన కార్యకలాపాలు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు అక్కడ నితి నితిన్ గడ్కరీ గారు లాంటి పవర్ఫుల్ మంత్రులతో కూడా వ్యక్తిగతంగా ఆయనకున్న పరిచయాలు వాటిని ఆధారంగానే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ విషయంలో కానీ కనకదుర్గ వారద విషయంలో కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ విషయంలో కానీ ఆయన చూపించిన చొరవ ఆయన పనితీరు ఆయన ఎక్కడ రాజకీయ పరంగా కానీ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడని తీరు ఆయన డబ్బులే ఖర్చు పెట్టుకున్న తీరు ప్రజల్లో ఒక క్రౌడ్ పుల్లర్గా ఆయనకున్న ఇమేజీ ఇటువంటి వాటిని ఏ పార్టీ కాదనుకుంటుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన వద్దనుకుంటారు ఒక కారణం ఉండాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల లాయల్టీ ఉంది పార్టీ అంటే లాయల్టీ ఉంది అదే సందర్భంలో వ్యక్తులు వ్యక్తిత్వాలు కొంతమంది కొన్ని కొన్ని విభిన్నంగా ఉంటాయి అందరూ ఒకే రకమైన వ్యక్తిత్వంతో ఉండరు నాని గారిది ఆయన ఒక డిఫరెంట్ వ్యక్తిత్వం ఆయన మాట్లాడాలి అనుకున్నది ఓపెన్గా చెప్తారు ఆయన అంత మాత్రం పార్టీకి లాయలు కాదని అనుకోవాల్సిన అవసరం లేదు మరి అయితే ఇప్పుడు ఈ టీడీపీ విషయంలో ఆయన ఎందుకు సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఏకనాథ్ లాగా ఉన్నారు ఇక్కడ నుంచి నెక్స్ట్ టీడీపీ అయితే వచ్చే అవకాశం లేదు వచ్చినా కానీ యాభై సీట్లు అరవై సీట్లు వస్తాయి అనేది కేసీ నాని గారు కేసీ నాని గారు అన్నారు అనేది ఒక న్యూస్ అయితే ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు సో మరి దీని వెనక ఏంటంటారు కారణం ఇప్పుడు దీనికి ఏం జరుగుతుందంటే ఆయన చిట్చాటుగా మాట్లాడారు అని చెప్పని స్పెక్యులేట్ అవుతుంది ఆయన మాట్లాడారు ఇదిగో బయట ఉంది అని చెప్పని అథెంటిక్గా ఏ ఛానల్ అయినా సరే దాన్ని బయటకు చూపించగలిగితే మనం కూడా దాన్ని ఎండర్ చేయొచ్చు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నాని గారు ఇద్దరు అన్నలదమ్ముల మధ్య ఒక విభేదం ఉంది ఆ అన్నల్దమ్ముల మధ్య ఉన్న విభేదాన్ని నాని గారే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అది ఇంకొద్దిగా వీధికెక్కింది దాన్ని రచ్చ చేయడానికి కొంతమంది పూనుకొని ఉన్నారు ఇక్కడ నాని గారు మాట్లాడారా లేదా మాట్లాడారు అంటానికి నూటికి నూరు పాళ్ళు మాతో మాట్లాడారని చెప్పని దాన్ని ఏ ఛానల్ అయినా ఏ న్యూస్ పేపర్ అయినా ఇప్పటి వరకు అథెంటికేటెడ్గా దాన్ని పబ్లిష్ చేయడం కానీ లేదు ఛానల్లో ఆ బయట చూపించడం కానీ జరిగిందా దాని మీద కథనాలు వండివారుస్తున్నారు అంటే నాని గారు ఇట్లా మాట్లాడారు అని చెప్పని అక్కడ ఏం చర్చ జరిగింది ఏం మాట్లాడారు వీళ్ళేం ప్రచారం చేస్తున్నారన్నది ఆ ప్రచారం చేస్తున్న ఛానల్స్ తీరేంటి ఆ ఛానల్స్ యాజమాన్యం ఎవరు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా అనుకూలంగా ప్రచారం చేశారా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏ నిత్యం ఒక కథనాలు వండివారుస్తారనేది మనకు అందరికీ తెలిసిన వాస్తవమే కాబట్టి ఆ పర్టికులర్ ఛానల్స్లో వచ్చిన దాన్ని పెద్దగా మనం ఇష్యూగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ ఎజెండా ఏంటి అంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఒక రెస్లెస్నెస్ క్రియేట్ చేయాలి తెలుగుదేశం పార్టీలో ప్రజల్లో నుంచి ఒక స్పందన వ్యక్తమవుతూ ఉంది మూడు సంవత్సరాల కాలంలోనే పార్టీకి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో మళ్ళీ చంద్రబాబు గారు అయితేనే బాగుండేది అనే ఒక భావన పెరుగుతూ ఉంది గ్రాడ్యువల్గా ఇటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆల్ ఇస్ నాట్ వెల్ అక్కడ కూడా విభేదాలు ఉన్నాయి అక్కడ కూడా సఖ్యత లేదు అక్కడ కూడా నాయకత్వాన్ని ధిక్కిరించే వాళ్ళు ఉన్నారు రాబోయే రోజుల్లో శివసేన లాగా ఆ పార్టీ కూడా చీలిపోయే పరిస్థితి ఉంది అని చెప్పని ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమో శివసేన లాంటి పరిస్థితులు ఏ పార్టీ వ్యక్త ఎదురవుతాయో ఏ పార్టీలో చీలికలు వస్తాయో ఏ కుటుంబాల్లో చీలికలు ఉన్నాయో ఇప్పుడు నాని గారు పార్టీ అధినాయకుడు కాదు కానీ పార్టీ అధినాయకుడిగా ఉన్న కుటుంబాల్లోనే చీలికలు వస్తున్నాయి కదా పార్టీ అధినాయకుడు తల్లి చెల్లె అధినాయకుడితో విభేదించారు కదా ఆ అధినాయకుడు సొంత చిన్నాన కూతురే అధినాయకుడు పాలనలోనే నాకు రక్షణ లేదు అని చెప్పని చెప్పుకుంటున్నారు కదా మరి వాటి గురించి ఈ రోజన్నా ఈ ఛానల్ ప్రస్తావించిందా వాటి గురించి ఈ రోజున ఒక కథనం ఈ ఛానల్ ప్రసారం చేసిందా కాబట్టి ఏంటంటే ఈ ఛానల్కి ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండాను బేచ్ చేసుకుని అది కథనాలు వండి వారుస్తూ ఉంటుంది అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాయకత్వం పెరగడం ఆ ఛానల్కి ఇష్టం లేదు వాళ్ళ ఎజెండాను అమలుపరచడం కోసం వాళ్ళు ప్రసారం చేసిన ప్రతి దాని మీద మనం చర్చ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకే